వినాయకుడు. ఈ విషయాల గురించి మనం కాస్త తెలుసుకుందాం. వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు. ఎవరైతే ఆధ్యాత్మికతలో ఉంటారో వాళ్ళందరూ కూడా వినాయకులే, విశేషమైన నాయకులే. ఆ నాయకత్వం అనేది ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది, నిజమైన నాయకత్వం. అందరి మంచి కోరేదే నాయకత్వం, లోక కళ్యాణం కోసం పాటుపడేదే నాయకత్వం. వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు. వినాయకుడు హిందువులకు చాలా ముఖ్యం. ఏ పని తలబెట్టినా ముందు వినాయకుడిని మంచి చేసుకోవాలి, వినాయకుడిని తలుచుకోవాలి, అప్పుడు విఘ్నం లేకుండా ఉంటుందని చెప్పారు. కనుకనే విఘ్నేశ్వరుడు అని చెప్పారు. మనం ఏదైనా ఒక పని చేస్తే ఎన్నో విఘ్నాలు వస్తుంటాయి, అవి రాకుండా చేసుకోవాలంటే వినాయకుడిని తలుచుకుంటే, ఆ విఘ్నేశ్వరుని తలుచుకుంటే మనకి మన పనులన్నీ అవిఘ్నంగా జరుగుతాయి. కనుక విఘ్నేశ్వరుడు అన్నారు. ప్రమద గణాలకు అధిపతి కనుక గణేశుడు అన్నారు. ఆ శివుడి యొక్క దేవదూతలంతా ప్రమద గణాలు. ఆ ప్రమద గణాలకి అధిపతి కనుక గణేశుడు అన్నాడు. విఘ్నేశ్వరుడు, గణేశుడు, వినాయకుడు, మూడు పేర్లు చెప్పుకుందాం మనం. పూజ అంటే మానసిక పూజ ఉండాలి, అంటే మనసులో సంకల్పించుకోవాలి. ఈ సృష్టి అనే రచన అంతా కూడాను గొప్ప శక్తులతో జరుగుతుంది. ఎలాగైతే ఒక ఊరికి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడో, ఒక జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడో, ఒక ముఖ్యమంత్రి ఉంటారో, ఒక ప్రధానమంత్రి ఉంటారో, అలాగే అన్ని లోకాలకు అధిపతులు ఉంటారు, రకరకాల పోస్టులలో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ కంటితో వాడిని చూడలేను. వాడు ఊర్ధ్వ లోకాల్లో ఉంటారు, ఈ నిమ్న లోకాలనంతా కూడా వాళ్ళు అందులో ఆజమాయిషి చేస్తుంటారు, దాన్ని సక్రమంగా నడిపిస్తుంటారు. తెర వెనుక ఎంతో భాగవతం ఉంటే కానీ తెర ముందర భారతం జరగదు. ధ్యానం ద్వారా, దివ్య దృష్టి ద్వారా ఆ తెర వెనుక భాగవతాన్నంతా మనం దర్శించవచ్చు, దర్శించాలి. అందుకోసమే ధ్యానం ఉంది.